విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతమైనటువంటి పిలకవానిపాలెం బీఎస్ఎన్ఎల్ యార్డ్ ప్రాంగణంలో ఘనంగా నాగుల చవితి పండుగ కార్యక్రమం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా సంఖ్య పెరిగి స్థలాలు లేక కొండలు గుట్టలు ఇళ్ళు నిర్మాణాలు కంపెనీ నిర్మాణాలు జరగటం వలన పుట్టలు అంతరించిపోతున్న కారణంగా జనావాసాలు పెరిగి ప్రజలకు పుట్టలు సరిపోక ఇబ్బంది పడుతున్నారు. 58వ వార్డు పిలకవానిపాలెం వేమన సంక్షేమ సంఘం వారు నిర్వహించిన కృత్రిమ పుట్టలకు ఎంతో ప్రజాదరణ పొందిందని చెప్పవచ్చు. అత్యధిక ప్రజలు హాజరయ్యే తమ నాగుల చవితి పండుగను నిర్వహించుకునేందుకు అత్యధిక పుట్టల సముదాయమును ఒకే దగ్గర బీఎస్ఎన్ఎల్ యార్డ్ గ్రౌండ్లో ఏర్పరిచి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎక్కువ కష్టపడకుండా సంతోషంగా నాగుల చవితి పండుగను నిర్వహించుకునేందుకు కావలసిన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టిచ్చి ఇంకా అమ్మా అన్నీ బయట నేసి మేము పర్లేదు ఆర్టిచ్చి తీసుకుంటా ఉండవా ఉన్నప్పుడు తన్నేస్తాను అది ఒక దాన్ని అర్థం కనుక ఒక గుడ్డే ఒక దాంట్లో తీసుకుంటే మీకు బాగుంది. చంద్రం కాల్చకండి. ఈ నాగుల చవితి ఉత్సవాలు భారీగా కొనసాగించడానికి ఇది మా పూర్వీకులు ఆచారంగా భావించి మా గ్రామ సంఘమైన శ్రీ వేమన సంకీర్తన ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి దీన్ని సర్దులు చేసి అవి వార్డు కార్పొరేటర్ కానీ అటు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ సహకారంతో కానీ మా గ్రామ సంఘ ఆధ్వర్యంలో వాళ్ళు పిలుపు మేరకు వచ్చిన యూత్ సభ్యులు పెద్దవాళ్ళు మహిళలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఈ నాగుల చవితి ఉత్సవాలు ఇంత ఘనంగా సాగడానికి దోహదపడ్డారు. అంతేకాకుండా మా గ్రామమే కాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుమారు 15-20 గ్రామాల్లో ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ ఇదే ప్రదేశానికి వచ్చి ఈ నాగుల చవితి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా కొనసాగిస్తారు. మా గ్రామం చేసి ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని మిగతా గ్రామాలు కూడా ప్రతి సంవత్సరం వచ్చే ఏడాది నుంచి మాతో పాల్పంచుకొని ఈ మంచి దైవ కార్యంలో ప్రతి ఒక్కరూ మాతో మమేకమై కలిసి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని మరి కోరుకుంటున్నాం. భక్తులు ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపిస్తున్నారు. చాలా ఆనందోత్సవాల్ని వారు తెలియజేస్తున్నారు. అలాగే మా గ్రామ అధ్యక్షులు మెరకా బాబురావు గారు, మా గ్రామ ప్రధాన కార్యదర్శి పిలకా నరసింహారెడ్డి గారు, అలాగే మా గ్రామ వైస్ ప్రెసిడెంట్ గారు చుక్క సత్యనారాయణరెడ్డి గారు, అలాగే మా గ్రామ జాయింట్ సెక్రటరీ నాగి వెంకట రమణారెడ్డి గారు, అలాగే కోశాధికారి దళి శ్రీనివాసరెడ్డి గారు, అదనపు సెక్రటరీ శ్రీ గుందేసి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే ఇంకా ప్రధానమైనటువంటి యూత్ని నడిపించే ఒక వై రామలింగేశ్వరరెడ్డి గారు, అలాగే ఆకుల దుర్గాప్రసాద్ రెడ్డి, పిలకా శ్రీనివాసరెడ్డి గారు, గోపాల్ గారు, గుందేసి గోవింద్ రెడ్డి గారు, అలాగే ఇంకా గుందేసి సంతోష్ రెడ్డి గారు, అలాగే గుందేసి అప్పలరెడ్డి గారు, ధర్మాల సుబ్బారావు రెడ్డి గారు, గుందేసి గుండల రెడ్డి గారు, ఇంకా అనేకమైనటువంటి పేర్లు అయితే చెప్పాలంటే ఇంతమంది కష్టపడ్డారని చెప్పడానికి లెక్కే లేదు. ఈ విధమైన కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరికి పరోక్షం కానీ ప్రత్యేకం కానీ కార్యక్రమాన్ని దోహదపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేరున శ్రీ వేమన సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలకందరికీ నాగరికత శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క ఈ ఏర్పాటు అన్నిటికీ వేమన సంక్షేమ సంఘం తరఫున పిలకవానిపాలెం గ్రామ ప్రజలు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ యొక్క ఇంత కార్యక్రమానికి
చేదోడే అందరికీ సహకరించినందుకు మా మా ఊరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ముందుగా ఆంధ్రప్రదేశ్ లోకల్ టీవీ వారికి అండి మేము నాగపంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా మీరు తక్షణం వచ్చి మాకు ఈ యొక్క సహసాగులు అందిస్తున్నందుకు మీకు మీ స్టాఫ్కి ధన్యవాదాలండి. నేను నా పేరు నరసింహారెడ్డి అండి, వ్యాయామ సంఘం సంఘం నేను ప్రధాన కార్యదర్శిని. ఇక్కడ ఏంటంటే మీకు చెప్పదలసింది, గత 20 సంవత్సరాలుగా మాకు న్యాచురల్గా ఇక్కడ పుట్టలి లేకపోవడం వల్ల పొలాలన్నీ పోవడం వల్ల ఈ యొక్క అడవి ప్రాంతంగా తలపించే ఈ యొక్క ప్రాంతంలో మా వ్యాయామ సంక్షేమ సార్ పిలకవాని పాలను ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామాలు అన్నింటికీ కూడా ఇక్కడికే వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని మా వ్యాయామ సంక్షేమ సంఘం వారు, మా సిద్ధి వినాయక సంత యూత్ వారు, అలాగే రెడ్డిస్ యూత్ వారు అంతా కలిపి కలగలుపుగా పిలకవాని పాలన మొత్తం ఈ యొక్క అందరు వచ్చి గత వారం రోజులుగా వాళ్ళు శ్రమదానం చేస్తే ఈ దినం ఇంత కన్నుల పండుగ చేసుకునే ప్రదేశం ఈ ప్రదేశం అండి. ఇక్కడ ఇదే కాదండి, గుందేశ్వానిపాలెం, రామనగరు, యువతల అజంతా కోన్లి, ఇంగపరెడ్డి కోన్లి, పిలకవానిపాలెం, రామనగరు ఇత్యాదులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్లోటింగ్ తట్టుకోవాలంటే ఇంకా పెద్దగా చేయాలి. ప్రతి సంవత్సరం చేస్తున్నామండి, ఈ సంవత్సరం మరొక అడుగు ముందుకేసి మాకు జీవీఎంసీ వారు, మా కార్పొరేటర్ లావణ్య గారు సహకారంతో మాకు వారు కొద్దిగా మిషనరీ అందజేశారండి. దానివల్ల క్లీన్ చేసుకుని శుభ్రంగా చేయగలిగాము. అలాగే మాకు అందుబాటులో ఉన్న కోరమండల యాజమాన్యం కూడా మాకు పంపించి, అలాగే మా ఆభ్యంతో వాడు అధ్యక్షులు మెయిన్ అధ్యక్షులు గుణవేంద్ర కృష్ణ గారండి, వారు సహకారం లేదు మేమేమి చేయలేము. వారు కార్పొరేటర్ని ఒప్పించి జీఎంసీతో మాట్లాడి వారి సాయశక్తిలో మాకు ఒక మిషనరీని పంపించి జేసీపీని పంపిస్తే క్లీన్ చేసుకొని అంతగా చెప్పాలంటే మెయిన్ ఒకటేనండి, పిలకవానిపాలెం వ్యాయామ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మాత్రమే ఈ కార్యక్రమం చేయగలిగామండి. దీనికి ప్రతి ఒక్కరు కూడా మీ ధన్యవాదాలు మరీ మరీ తెలుపుకుంటున్నాం. అందరం మా ఊరిలో అయినప్పుడు కూడా వారం రోజుల నుంచి ఇక్కడే ఉండి ఈ ప్రాంతాన్ని ఇలా తీర్చిదిద్దినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. మరొకసారి మీ ఛానల్ వారు కూడా మాకు అడిగిన సహకారాన్ని అందించి ఎప్పుడు వచ్చి ఎన్ని కవర్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన బట్టకొట్టు కూడా మేము నాగపంచమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటామండి.